లక్ష్మి. సో ఏపీలో మద్యం విక్రయాలు ఏ విధంగా జరుగుతున్నాయో అది అందరికీ విషయం తెలిసిందే. సో విచ్చలవిడిగా ఏవో పేర్లు పెట్టేసి మద్యం విక్రయిస్తూ, జే బ్రాండ్స్ పేరుతో మద్యం విక్రయిస్తూ ఎక్కువగా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది సో వైసీపీ ప్రభుత్వం. ఇందులో వైసీపీకి చెందిన ముఖ్య నేతలు ఎక్కువగా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళ కన్నంతా పక్క రాష్ట్రాలపై పడిందనే చెప్పొచ్చు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి, ఈ తరుణంలో మద్యానికి ఎక్కువగా డిమాండ్ పెరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మద్యం తయారీకి మూడు సరికైనా ఈఎన్ఏను ఎగుమతి చేసుకుని సో ఇంకా ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందాలి అని చెప్పేసి వీరంతా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, చూద్దాం డీటెయిల్ గా. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం వ్యాపారం చేస్తున్న వైసీపీ పెద్దల కన్ను ఇప్పుడు పక్క రాష్ట్రాలపై పడింది. సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా మద్యానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడిన తరుణంలో రాష్ట్రంలోని అతిపెద్ద డిస్టిలరీ నుంచి మద్యం తయారీకి ముడిసరుకైన ఈఎన్ఏను ఎగుమతి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే అది అనధికారికంగా వైసీపీ పెద్దల చేతుల్లో ఉండడమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన నంద్యాల్లోని ఎస్పీవై అగ్రో డిస్టిలరీని వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్టీ పెద్దలు అనధికారికంగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. డిస్టిలరీ యాజమాన్యానికి కొంత నగదు చెల్లిస్తూ అందులో ఎక్కువగా జే బ్రాండ్లు తయారు చేస్తున్నారు. ఆ మధ్యనే రాష్ట్రంలోని షాపుల్లో అమ్మేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు బయట రాష్ట్రాలకు ఈఎన్ఏను ఎగుమతి చేసుకునేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్పత్తి చేసే ఈఎన్ఏలో 75% బయటకు ఎగుమతి చేసుకోవచ్చు అని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని డిస్టిలరీలో ఎస్పీవై డిస్టిలరీ అతిపెద్దది. ఏడాదికి 10 కోట్ల లీటర్లకు పైగానే ఈఎన్ఏ ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉంది. అంటే అందులో 7.5 కోట్ల లీటర్లకు తక్కువ కాకుండా బయటి రాష్ట్రాలకు అమ్ముకోవచ్చు. అందుకు గాను ఎగుమతి సుంకం కింద రాష్ట్రానికి లీటర్కు 1 రూపాయి చెల్లిస్తారు. ఆయా రాష్ట్రాల్లో మద్యం అవసరాలకు అనుగుణంగా ఈఎన్ఏను ఎగుమతి చేసి డిమాండ్కు అనుగుణంగా ధర వసూలు చేస్తారు. ఈఎన్ఏ లీటర్ ధర ప్రస్తుతం 70 నుంచి 75 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎన్నికలు కావడంతో ఇంకా ఎక్కువ పలికే అవకాశం ఉంది. ఇలా ఎగుమతులకు అనుమతులు ఇవ్వడం సాధారణమే అయినా ఎన్నికల వేళ అందులోనూ కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇంత పెద్ద డిస్టిలరీకి ఎందుకు అనుమతి ఇచ్చారు అనేదే అనుమానాలకు ఆస్కారమిస్తోంది. ఇక బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి అనేక ఆరోపణలతో బదిలీ అయ్యాక ఈ అనుమతులు జారీ కావడం గమనార్హం. ఆయన ఉన్నప్పుడు పెట్టిన ప్రతిపాదనలకు ఇప్పుడు అనుమతులు జారీ చేశారు. అయితే ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధమని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, లక్ష్మీ దుర్గ, రాష్ట్ర వ్యాప్తంగా మద్యానికి సంబంధించి ప్రత్యేకించి చర్చ నడుస్తా ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో మద్య నిషేధాన్ని అమలు చేసి మరి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానంటూ ఊరూరా తిరిగి గొంతుపోయేలా జగన్మోహన్ రెడ్డి ఆర్పాటంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ 5 ఏళ్లలో పక్కా మద్యం వ్యాపారిగా జగన్మోహన్ రెడ్డి మారిపోయారంటూ సోషల్ మీడియా వేదిక ప్రజల చట్టాలు వేస్తున్న పరిస్థితి, ఇప్పటికే నాసిరకం మద్యంతో పేద మధ్య తరగతి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ కోట్లు కూడేసుకున్న జగన్మోహన్ రెడ్డి, అలాగే కొంతమంది వైసీపీ నాయకులు ఇప్పుడు తమ మద్యం వ్యాపారాన్ని పక్క రాష్ట్రాలు కూడా విస్తరించారు, కొత్త అడుగులు వేశారు. దీనికి సంబంధించి గతంలో చిన్న చిన్న ఒప్పందాలను అడ్డంకిగా మార్చుకుని ఆసరాగా చేసుకుని, అదేవిధంగా ఇటీవల సస్పెండ్ అయిన బదిలీ అయిన వాసుదేవరెడ్డి ఇచ్చిన ఆదేశాల అనుగుణంగా ఇప్పుడు కొత్తగా కొత్త పాలసీకి తెరలేపారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా డిస్టిలరీకి సంబంధించి ఎస్పీవైతే పెద్ద మాట, అన్నిటికన్నా కూడా ఎక్కువ మొత్తంలో మద్యం తయారీ చేసే కంపెనీ కాబట్టి దీని నుంచే ఇతర ప్రాంతాలకు కూడా ఇప్పుడు రవాణా చేయాలని చెప్పి కూడా నిర్ణయించారు. అందులో భాగంగానే పక్క రాష్ట్రాలు దాదాపు ఇటీవల కొత్తగా ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇష్టానుసారంగా వీటికి సంబంధించి తయారీ కావచ్చు, సరఫరా కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయటువంటి అంశాలకు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వటం కూడా ఎంతైతే దీనికి సంబంధించి ఎక్కడా కూడా స్పష్టంగా
నిబంధనల ప్రకారం నడుచుకోకుండా నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించడం మరో ఎత్తుగా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా మనకు తెలుస్తున్న ప్రకారం అయితే గతంలో కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి తర్వాత కేవలం వైసీపీ లో ఎవరైతే తన వెనకుంటారో తనతో తన చెప్పి చేతుల్లో నడుస్తారో ఆ వారికి మాత్రమే ఈ డిషాది కంపెనీల తయారీ మొత్తం కూడా అప్పచెప్పారు. బలవంతంగా బెదిరించి మరి వాటాలు తీసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. గతంలో అనేక ఆధారాలతో సహా ఏదైనా అమరజ్యోతులు ప్రసారం కథనాలు కూడా ప్రసారం చేశాం. కానీ ఇప్పుడు ఏదైతే డిస్టర్బీ కంపెనీలు అన్ని ఉన్నప్పుడు కూడా కేవలం ఇద్దరు మంత్రులు ఒక ఎంపీ సారథ్యంలో నడిచే ఎస్పీఐ డిస్టర్బీ నుంచి మాత్రమే ఈ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే విధంగా అనుమతులు జారీ చేయడం, అంతేకాకుండా గతంలో ఉన్నదానికన్నా కూడా 75% తయారీకి అనుమతి ఇవ్వడం వంటి పరిణామాల నేపథ్యంలో పక్కాగా వైసీపీ నాయకులు మధ్యాహ్నం అర్థం పెట్టుకుని మరోసారి కోర్టులు దోచుకునేందుకు ఇప్పటికే నాయకత్వ మధ్యాహ్నంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, ఇప్పుడు పక్క రాష్ట్రాలు కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చి ద్వారా డబ్బులు దోచుకునేందుకు కూడా చెప్తున్నారు. మొత్తం మీద మద్యం విషయంలో మాత్రం జగన్మోహన్ మాట తప్పి మనం తిప్పారని ఈ సాగుగా ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కూడా విపక్షాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. లక్ష్మీ దుర్గా. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.